ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. టికెట్ కేటాయించలేదని బీజేపీలోకి పొన్నాల లక్ష్మయ్య. పొన్నాల లక్ష్మయ్య 2014లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫార్మ్స్ ఇచ్చిన నాయకుడు, ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేసిన నేత. ఇప్పుడు ఆయనే టికెట్ కోసం ఆశలు చంపుకోలేక ఎదురుచూపులు చూస్తున్నారు. 2 జాబితాల్లో పేరు లేదు కాబట్టి ఇక అవకాశం లేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య ఏం చేస్తారు అన్న ప్రశ్న పార్టీలో హల్చల్ చేస్తోంది. అయితే తాను కరుడుగట్టిన కాంగ్రెస్ ఉగ్రవాదునని ఇప్పటికే అనేక సందర్భాల్లో పొన్నాల స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి నష్టమని కూడా వ్యాఖ్యానించారు. మొత్తం మీద పార్టీకి ఇబ్బంది కలిగించే రీతిన వ్యవహరించే నేతను తాను కాదని తెగేసి చెప్తున్నారు పొన్నాల. కానీ తెలంగాణ బీజేపీ ఆలోచన మాత్రం మరోలా ఉందట. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలో అసంతృప్తి నేతలను ఆకర్షించి వారికి టికెట్లు ఇవ్వాలన్న వ్యూహానికి కమల్నాథులు పదును పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన నేతల మీద ఫోకస్ పెట్టే పనిలో బీజేపీ ఉందట. వారిలో వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న నేతలను గుర్తించి వారికి కాషాయ కండువా వేసి బీఫామ్ ఇవ్వాలన్నది బీజేపీ వ్యూహమట. గతంలో మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు బయట నుంచి వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే ఆయన విజయం సాధించారు. ఇదే తరహాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించిన తర్వాత టికెట్లు దక్కక రెబల్ అభ్యర్థులుగా మారిన వారికి పార్టీ కండువా కప్పి ఎన్నికల బరిలో దింపాలన్నది కమల్నాథుల ప్లానట. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి చేర్చుకోవాలన్న వ్యూహానికి పదును పెడుతుందట బీజేపీ. పొన్నాలను ఆహ్వానించే ప్రయత్నాలను ఇప్పటికే మొదలెట్టింది. టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించిన పార్టీలో ఆయన ఎందుకుంటారు, ప్రయత్నిస్తే పోయేదేముంది అన్న ఆలోచనలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుందట. Cause I don't fucking care.